హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు యూట్యూబర్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ టైం మనం కమ్యూనిటీ పోస్ట్లు అడిగాం కదా మన ఫ్యామిలీ అందరినీ అసలు అంటే చాలా రోజులు అయిపోయింది ఇలా కూర్చొని మాట్లాడి ఏమైనా టాపిక్ చెప్తారా మనం అనేసి అడిగాను నేను అది నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ ఏంటి అనేది కూడా మీకు చదివి వినిపిస్తాను చూడండి గుడ్ డే ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చొని నాలుగు మంచి మాటలు మాట్లాడుకొని చాలా రోజులు అయింది కదా మీకు ఏ టాపిక్ మీద నేను మాట్లాడితే వినాలని ఉందో కామెంట్స్లో చెప్పండి అందులో నుండి ఒక టాపిక్ తీసుకొని ఒక వీడియో చేస్తాను టాపిక్ సలహా ఇచ్చే వారి పేరు వీడియోలో చెప్తాను ఈ ఛానల్ మన అందరిది సో అందరి పార్టిసిపేషన్ ఉంటేనే బాగా మరింత యాక్టివ్గా ముందుకు పోతుంది అనుకుంటున్నా సో అది కమ్యూనిటీ పోస్ట్ అన్నమాట దానికి మనకి 21 కమెంట్స్ వచ్చాయి 21 కమెంట్స్లోని చాలా మంది ఏంటంటే అడిగారు ఒకళ్ళు రెండు ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే ఈజిప్ట్లోని లైఫ్ స్టైల్ గురించి అసలు అంటే అనేది అడిగారు ఒకళ్ళిద్దరు చాలా మటుకు ఏంటంటే ప్లీజ్ టాక్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఫర్ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఫ్రమ్ వైజాగ్ అది సూరిబాబు కరుణం గారు అడిగారండి ఇంకొకళ్ళు ఏంటంటే లక్ష్మీ గారు అడిగారు ఏంటంటే ఛానల్ పేరేమో అది హర్ష 3277 కానీ తను లక్ష్మీ గారు లైఫ్ని పీస్ఫుల్గా ఎలా ఉంచుకోవాలి ఫ్యామిలీ టు బాండింగ్ ఎలా ఉండాలో చెప్పండి టోటల్ రిలేటివ్స్ సిబ్లింగ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరితో ఎలా మనం మింగిల్ అవ్వాలో చెప్పండి అందరితో మంచిగా ఉంటే లైఫ్ బాగుంటుందని నా ఒపీనియన్ లక్ష్మీ గారు అది కమెంట్ చేశారు అలాగే చైతు ఏమో హాయ్ అక్క హస్బెండ్ అండ్ వైఫ్ అంటే మీలా ఉండాలి అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు మీ పేరు అంటే నాకు చాలా ఇష్టం అక్క రిలేషన్షిప్ హెల్దీగా ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి సో ఇది ఒక సెకండ్ది అనుకుంటున్నాను హెల్దీ లైఫ్ స్టైల్ పీస్ఫుల్ లైఫ్ గురించి చెప్పండి తను రాకింగ్ త్రిషిక అడిగారు అలాగే మన వీరరాఘవ రెడ్డి అన్న ఏమో ఇంకొక మహిళ గురించి టాపిక్ అడిగారు అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు ఒక మన ఇండియన్ అమ్మాయి అక్కడుండి ఒక కూతురుగా కోడలుగా బాధ్యత ఎలా నిర్వహిస్తున్నారని తను అడిగారు అది వేరే టాపిక్ కదా మనం ఇంకొకసారి మాట్లాడుకుందాము సో ఇది నాకు మెయిన్గా వచ్చేది ఏంటంటే ఇది టాపిక్ వచ్చింది కాబట్టి ఏమో నేను చెప్తే మీకు కొంచెమైనా ఒకళ్ళైనా కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవుతారేమో అని నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు నేను రాసుకున్నానండి అంటే నేను 11 ఏళ్ళు అయ్యింది కదా పెళ్ళయ్యి అంత ఈజీ కూడా కాదు మనం వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి అసలు వేరే లాంగ్వేజ్ వాళ్ళ కల్చర్ అనేది డిఫరెంట్గా ఉండి మింగిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో ఈ రోజు టాపిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఎంత ఎలా ఉండాలో నాకు తెలిసిన మట్టుకు నాకుండే ఎక్స్పీరియన్స్తో నేను చెప్పదలుచుకున్నాను అంటే అసలు చెప్పాలంటే ఇండియన్ టు ఇండియన్ పెళ్లి చేసుకుంటే ఇంకా మీకు లైఫ్ ఈజీ అయిపోతుంది ఒకటే భాష ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలా అర్థమైపోతుంది వాళ్ళకి ఇక్కడ మనకు అలా కాదు కదా నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే దానికి ఏంటి అలా చూస్తుంది అనుకుంటారు సో అలాంటి లైఫ్ నేను అలాగ లీడ్ చేసుకుంటే 11 ఏళ్ళ నుంచి లాగిస్తున్నాను అనమాట బండిని కానీ దీంట్లో చాలా మటుకు ఒడిదొడుకులు అనేవి ఎప్పుడు ఏది లైఫ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా పర్ఫెక్ట్ అనేది ఎక్కడ ఉండదండి ఎప్పుడూ కూడా అబ్బా నేను ఇలా చూస్తే అతను అలా అర్థం చేసేసుకొని అలాగ నేను ఏం కావాలని తెచ్చిచ్చేస్తారు అంటే మాత్రం అది మీరు కలలుగా అంటున్నారు కలల జీవితంలో ఉంటున్నారు అలా ఎప్పటికీ సాధ్యం కాదు అలాగే నేను ఎంత పర్ఫెక్ట్గా అనుకునే మనిషి నా లైఫ్లో వచ్చారప్పా నాకు దేవుడు ఇచ్చిన వరం అనేది కూడా ఎప్పటికీ జరగదండి అది ఏంటంటే మొత్తం టోటల్గా కూడా మనం అడ్జస్ట్మెంట్ అంటే ఎలాగ మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనకి అప్పుడు ఆ టైంకి ఆ పని అవుతుందో మనం ఆలోచించుకోవాలి సో అది నేను 5 పాయింట్స్ రాసుకున్నాను అనమాట సో ఎందుకంటే చాలా ఉంటాయి అందులోని మెయిన్గా నాకు అనిపించింది నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసింది మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అనేసి ఒక రాసుకున్నాను అది మీకు చూపిస్తాను నా పేపర్ ఇలా ఉందన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే అది ఫస్ట్ పాయింట్ అండి అది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు మా ఇంట్లో నేను లాస్ట్ అమ్మాయిని రామి లాస్ట్ అబ్బాయి సో మనం ఇండియాలో అంటూ ఉంటాం కదండి ఎప్పుడన్నా కూడా పిల్లలు ఇచ్చేటప్పుడు లాస్ట్ ఇవ్వద్దు ఫస్ట్ ఇవ్వద్దు అని అది ఖచ్చితంగా నిజమండి కరెక్ట్గా అది నిజంగా నేను నమ్ముతాను ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ ఇచ్చినా కూడా వేరే తలకాయ నొప్పులు ఇప్పుడు లాస్ట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే నేను మా ఇంట్లో ముద్దు వాళ్ళు అతనింట్లో ముద్దు సో నాకు అదే కావాలి నేను పంతం పడతాను తను అదే కావాలని పంతం పడతానమాట సో ఆ ఒక్క ఆ విషయంలో మా ఇద్దరికి క్లాష్ చిన్నపిల్లలాగా నాకు అదే కావాలంటే నాకు అదే కావాలి నేను చెప్పిందే నువ్వు వినాలంటే నేను చెప్పిందే నువ్వు వినాలని అలాంటి వాటికి వస్తుంటాయి చిన్న చిన్న తగాదాలు అనమాట సో అలాంటప్పుడు ఏంటంటే నాకు అంటే మేమిద్దరం ఇది మేము
ఆచరించి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఫస్ట్ టిప్ అది, ఎవరికైనా కొత్తగా పెళ్ళైనా కూడా లేదంటే చాలా చాలా నాళ్ళ నుంచి మీరు వెక్స్ అయిపోతున్న ఏంటి ఎప్పుడు చూసినా గొడవలేని అనుకునే వాళ్ళు కూడా ఈ టిప్ మీరు ఫాలో అవ్వచ్చు. ఏంటంటే మాట్లాడుకోవద్దు, ఓకే? మీరు నేను మాట్లాడొద్దు, తను మాట్లాడొద్దు, ఓకే? కానీ మాట్లాడుతూ మాట్లాడుతుంటే వేరే వేరేగా ఊర్లు వెళ్ళిపోవడం, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోవడం, మీరు మీ అత్తారింటికి వెళ్ళిపోవడం అలా చేయొద్దండి. ఒకటే ఇంట్లో ఉండండి, ఓకే? ఒకటే ఇంట్లో ఒకటే రూమ్లో ఉంటే అది ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది అన్నమాట. అది ఎలాగో మీకు చెప్తాను. సో ఇద్దరు మాట్లాడుకోము, కానీ నేను వండుతాను, తను తింటారో అయిపోయింది, ఓకే? మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ వైఫ్ అలానే ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి ఇంట్లోనే, ఓకే? సో మీకు ఒక అంటే ఇంకా బోర్ కొట్టేసింది, ఒక 1 hour 2 hours 3 hours ఓకే, 1 day అంతా మాట్లాడుకోలేదు. ఆ నెక్స్ట్ డే ఎలా అనిపిస్తుంది అంటే, రామి అప్పుడు ఏం చేసేవారంటే, ఓల్డ్ మనకి మ్యారేజ్ మన వెడ్డింగ్ ఆల్బమ్స్ వెడ్డింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కంప్యూటర్లో పెట్టేవారు అనమాట. అది అసలు చెప్పాలంటే ఆల్బమ్స్ వీడియోస్ అసలు దానికోసమే యూజ్ అవుతాయేమో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం తీసి చూసుకుంటుంటే ఆ మెమరీస్, మనం ఎలా ఉండేది, ఎలా వచ్చాము, ఎలా వెడ్డింగ్ చేశారు, ఎంత అనేది గుర్తొచ్చేస్తుంది అనమాట. సో స్లోగా రామి ఏంటంటే కొంచెం తెలివిగా ఆల్బమ్ పెడతారు, ఆ పాటలన్నీ మనకి గుర్తుండిపోతాయి కదండి. ఇప్పుడు లైఫ్లోనే అది టర్నింగ్ పాయింట్, ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్, అప్పుడు మనకి గుర్తుండిపోతాయి, ప్రతి నిమిషం కూడా గుర్తుంటుంది ఒక సాంగ్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ. సో నేనేమో మాట్లాడాను కదా, నేనేదో మొబైల్ చూసుకుంటుంటే తనేమో వీడియోస్ పెడతారు. సో స్లోగా కళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట, అబ్బా అప్పుడు ఎంత బాగుంది కదా ఇలా అని. సో ఏం చేస్తారంటే తెలివి చూడండి. సో ఇది ఎప్పుడైనా హస్బెండ్కి, ఇప్పుడు వైఫ్ అంటే కొంచెం టైర్డ్ అయిపోయారండి, ఇంట్లో ఎంతసేపు అదే బోరింగ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వంటలు పిల్లలు చెప్పాలంటే హస్బెండ్ మన మగవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలంటే, మీరు బయటకు వెళ్తున్నారు మీకు ఒక తలకే నొప్పి, ఇంట్లో ఉంటే ఇంకా చాలా తలకే నొప్పులు ఉంటాయండి. ఒక నాకు తెలిసి ఒక 1 month మీరు మా ప్లేస్లో నుండి వంటలు చేసుకుంటూ పిల్లలు చూసుకుంటూ ఉండండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో అటువంటి బోరింగ్ లైఫ్ వచ్చేసిందే అనే ఒక వెక్స్ అనే సిచ్యువేషన్లోని ఉన్నప్పుడు ఇలాంటి ఒకటి ఏమైనా ఒక ప్రయోగం చేయండి. అప్పుడప్పుడు కూర్చొని ఆ వెడ్డింగ్ ఆల్బమ్ చూడడం, అప్పుడు ఏంటంటే చూసినప్పుడు ఏంటంటే రామి ఏంటంటే చాకచక్యంగా ఆపేస్తారు మధ్యలో, ఓకే? ఆన్ చేసి ఆన్ చేసి చూస్తారనమాట కంటిన్యూస్గా చూస్తుందా లేదా అనేసి. సో కంటిన్యూస్గా చూసినప్పుడు ఏంటంటే ఆపేస్తారు, ఆపేస్తే నేనేమో అదేంటి నెక్స్ట్ సీన్ బాగుంది కదా ఇప్పుడు చూడు ఒకళ్ళు చూడు ఎలా ఉంటారనేసి నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను, అది నాకు తెలియకుండానే జరిగిపోయింది. ఎందుకంటే అది ఎక్సైటింగ్ మూమెంట్, అది ఆ మూమెంట్ వచ్చే ముందు ఏంటంటే వీడియో ఆపేస్తారు. రామి ఏమో ఇంకెందుకులే బోర్ కొట్టేసింది, ఇంకా చూడు ఇప్పుడే నువ్వు అన్నావు కదా లైఫ్ బోర్ కొట్టేసింది, ఇంకా వెడ్డింగ్ బోర్ కొట్టేసింది ఇలా అని, ఇంకేమున్నా ఎన్నిసార్లు చూసినా అది వేస్ట్ అనేసి. అంటే అదేంటి అలాగా మంచి డ్రెస్ చూసావా, అప్పుడు ఎలా వేసుకున్నాను, అప్పుడు చూసావా, ఇప్పుడు అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేనే లేరు చనిపోయారు ఇంకా అంటే మాటలు అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇది నాకు చాలా ఒక ట్రిక్ అనిపించింది, మనకు తెలియకుండానే మనం మాట్లాడేస్తాం, మాట్లాడినప్పుడు అప్పుడు చూడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా అయిపోయారు చూడు అంతే, అప్పుడు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఇలా అనమాట. సో అది నాకు ఒకటి అనిపించింది, అది నేను రాసుకున్నాను అనమాట. ఎందుకంటే రామి చాలాసార్లు ఇది చేశారు, మాట్లాడలేనప్పుడు ఏంటంటే మళ్ళీ ఆల్బమ్ తీయడం, ఫోటో చూపించడం, అప్పుడు చూడు ఇప్పుడు చూడు ఎంత కాలం మారిపోయింది కదా ఇలా అనుకోవడం. సో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట, మనం ఎలా స్టార్ట్ చేసామో అలాగా. అది ఫస్ట్ పాయింట్, నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది అనమాట. సో సెకండ్ ఏంటంటే ఏదన్నా కూడా అండి, రెండో పాయింట్ అది, ఎంత వీలైతే అంతవరకు పెద్దవాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి. అది అత్తయ్య మామయ్య అవ్వచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరన్నా కూడా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా ఎంత మీకు మీకు చెప్తే మీరు నమ్మరు ఎంత బాగా యూజ్ అవుతుందంటే. ఇప్పుడు ఇండివిజువల్ లైఫ్స్కి అలవాటు పడిపోయారు కదండి, వైఫ్ ఐ మీన్ జాబ్ చేస్తున్నారు, హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, ఇల్లంతా ఎవరు ఉంటారు, ఓకే. ఇప్పుడు ఇండివిజువల్ లైఫ్కి అలవాటు పడిపోయారు, ఇలా అలవాటు పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మాక్సిమం 12 hours మీరు బయట ఉంటున్నారు జాబ్లో, ఇతను 12 hours ఉంటున్నారు, ఇంటికి వచ్చేసరికి ఇద్దరు టైర్డ్ అయిపోతున్నారు. సో మనకి అది బాండింగ్ లేదు, అది బాండింగ్ అనేది దూరం అయిపోయింది అనమాట. మీరు ఏమనుకున్నారంటే నేను అతను లేకపోయినా బతకగలను, మీరేమనుకున్నారంటే మీరు లేకపోయినా బతకగలను అలాంటి సిచ్యువేషన్ వచ్చేసి, ఇంకా ఉన్నా ఒకటే లేకపోయినా ఉన్న ఒకటే, ఇంకా వీకెండ్ వచ్చిందంటే ఇద్దరు టైర్డ్ అయిపోయి పడుకోవడం, ఇంకా 10 hours పడుకోవడం, అలా అయిపోయింది లైఫ్ స్టైల్. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక పెద్దవాళ్ళు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం అలర్ట్ చేస్తారనమాట, లైఫ్ అనేది చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా. సో కరెక్ట్గా లేనప్పుడు ఎలా అవుతుందంటే ఎందుకు ఏంటి మీరు ఒక రోజు లీవ్ పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అటువైపు ఇదిగో చూడండి ఒక ఒక మూవీకి వెళ్ళండి లేదంటే ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళండి, చిన్న చిన్న సలహాలు ఇస్తారనమాట. ఆ సలహాలు మనకి ఎంత బాగా యూజ్ అవుతాయంటే పెద్దవాళ్ళు ఇచ్చిన సలహాలు అంత కొట్టి పడడానికి వీలేదు.
మా ఇద్దరికి కానీ నేను నేను నా లైఫ్లో నేను చెప్తున్నాను కదంటే మేము చేసింది మేము అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను పెద్దవాళ్ళు ఇచ్చిన సలహాలు ఏదన్నా కూడా ఇప్పుడు నాకు కోపం వచ్చి నేను ఇక్కడికి వచ్చేసాను అనుకోండి ఎగ్జాంపుల్ నేనే మీరు అంటే మీ ప్లేస్లో నేను ఉన్నాను అనేసి భావించి నేను చెప్తున్నాను సో మనకి కోపం వచ్చేసిందండి ఓకే వదిలేసి పక్కింటికో వీలింటికో వెళ్ళిపోతే అది సాల్వ్ కాదు అది మన మనకనే వాళ్ళు పెద్దవాళ్ళు అంటూ వాళ్ళకి చెప్పుకుంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళు కంపేర్ చేస్తారు నువ్వు ఎంత అదృష్టవంతరాలువో తెలుసా నాకు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే బాబా ఇలా చేసేవారు బాబాతో కంపేర్ చేసుకుంటే తను బెస్టే కదా అన్నట్టు అనమాట ఏదో అంటే ఆ టైంకి మనకు అవునా అలా చేసేవారా అంటే ఇప్పుడు నేను ఉండేది బెటర్ పొజిషన్ అనమాట నాకన్నా ఘోరంగా ఉన్నారు జనాలు ఆహా అనుకొని కొంచెం ఆలోచించి మళ్ళీ మనం కామ్ అయిపోతాం అనమాట అలాంటివి చిన్న చిన్న సలహాలు ఇస్తారు పెద్దవాళ్ళు వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎప్పుడన్నా కూడా అసలు మీకు ఎవరు లేరండి మీ ఇంట్లోనే అమ్మ నాన్న లేరు అత్తయ్య మామయ్య లేరు ఎవరు లేరు మీరు అనాథలాగా ఎవరు పెళ్లి చేసుకున్నారు ఓకే కానీ ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తోని మాత్రం ఇంటి విషయాలు చెప్పొద్దు నిజంగా నేను ఎందుకు అంటున్నానంటే చాలా మంది అంటారు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే తగ్గిపోతాయి కదా ఇలా అని ఒకటే వయసు ఉంటే వాళ్ళకి ఎప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్పొద్దండి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు వాళ్ళు సేమ్ ఏజ్ మీకన్నా వాళ్ళకేమున్నాయో మీకేమైనా చెప్పారా కదా మీరు ఏదో ఊరికే కంటమా చెప్పేసుకుంటున్నారు సో వాళ్ళు చెప్పకపోతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు ప్లస్ మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళు ఇంకొకరికి చెప్పే ఛాన్సెస్ ఉంటుంది అలాగే వెళ్ళిపోద్ది అనమాట మార్కెట్ లో స్ప్రెడ్ అయిపోతుంది సో అది మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయదు కదా అందుకని ఒకటే ఏజ్ వాళ్ళకి మీరు ఎంత చేసినా కూడా చెప్పొద్దు ఒక కొంచెం పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ మీకన్నా ఒక 10 ఏళ్ళు మ్యారేజ్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు 20 ఏళ్ళు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళతో చెప్పుకోండి ఒక నైబర్ మీకన్నా పెద్దవాళ్ళు పక్కింట్లో ఉన్నా కూడా మీరు చెప్పుకోవచ్చండి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు 10 ఇంటికి చెప్పుకున్నా కూడా వాళ్ళు ఒక సలహా ఇస్తారు ఓకే అప్పట్లో మేము ఎలా ఉండేదమ్మా రోజులు అనేసి అప్పట్లో అనేది కొన్ని కంపేర్ చేసి చెప్తారు సో అప్పుడు లైఫ్కి ఇప్పటి లైఫ్కి మీకు తెలిసిపోతుంది సో పక్కింటి వాళ్ళకైనా కూడా కొంచెం షేర్ చేసుకొని కొంచెం పెద్దవాళ్ళు సేమ్ ఏజ్ వాళ్ళకి చెప్తున్నాను కదండి మనకన్నా చిన్నవాళ్ళు కానీ మన ఏజ్ వాళ్ళకి కానీ మన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకోవద్దు అది సాల్వ్ కాదు అది సాల్వ్ కాదు అది ఎలా అయిపోతుందంటే ఈమె ఎప్పుడో కష్టాలు చెప్తుందిరా బాబు మాకు లేనట్టుగా అన్నట్టుగా అయిపోతుంది అనమాట సో అందుకని అసలు చెప్పుకోవద్దు ఫ్రెండ్స్ అంటే ఓకే ఏం చెప్పుకోవాలో అదే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అన్నా కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్ అసలు జాన్ జిగరి దోస్తులు అన్నా కూడా ఏం చెప్పాలో అవే చెప్పాలి ఇంటి విషయాలు మాత్రం పెద్దవాళ్ళకే చెప్పుకుంటే మీకు ఒక సలహా అనేది ఒక గైడ్ లైన్ గా యూజ్ అవుతుంది అది పెద్దవాళ్ళు అది నేను సెకండ్ పాయింట్ అండి నాకు బాగా యూజ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను థర్డ్ ఏంటంటే బ్రేక్స్ తీసుకోండి ఒక్కొక్కసారి మనకి రొటీన్ అయిపోయి ఎలా అయిపోతుందంటే అప్ప అప్పుడు హస్బెండ్స్ కూడా రండి పాపం వాళ్ళు 12 గంటలు బయట ఉంటారు ఇంటికి వస్తారు మనం భోజనం పెడతాము సినిమా చూస్తాము ఇలాగ రొటీన్ అయిపోతే అది బాగా బోర్ కొట్టేస్తుంది అనమాట అందుకని ఏంటంటే ఇప్పుడు వైఫ్ ఉన్నారు ఎప్పుడు కూడా పెళ్ళి అనేది ఒక అడ్డంకిలాగా ఎప్పుడు మారకూడదు అప్ప పెళ్ళైనాక ఫ్రెండ్స్ ఏమంటారంటే ఎక్కువ మగవాళ్ళకి ఈ సిచ్యువేషన్ వస్తుందండి అరే వీడు పెళ్ళైనాక మారిపోయాడు రా ఎంతసేపు వైఫ్ వైఫ్ అంటున్నాడు అనేది చాలా మటుకు కామన్ గా వచ్చేది సో అందుకని ఏంటంటే వైఫ్ అనేది కొంచెం అర్థం చేసుకొని పెళ్లికి ముందు ఎలా ఉన్నారో పెళ్లి అయిన తర్వాత కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి ఇస్తేనే అతనికి బ్రేక్ వస్తుంది అనమాట నా ఫ్రెండ్స్ తో నేను బయటకు వెళ్ళొచ్చు ఇప్పటికే రామి ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఇప్పటికే అలాగే ఉన్నారు సేమ్ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవ్రీ థర్స్డే ప్రతి వారం లక్ష వారం మాత్రం వెళ్ళిపోతారు అనమాట ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు బైక్ ఈవెంట్స్ ఉంటే మామూలు డేస్ లో కూడా వెళ్ళిపోతారు ఆఫీస్ నుంచి వచ్చినాక కానీ ఈ వీక్ లో 1 డే మాత్రం నేను ఫస్ట్ నుండి ఇప్పుడు 11 ఏళ్ళు ఏంటంటే ఎప్పుడు స్కిప్ లేదు లక్ష వారం అంటే బయటకు వెళ్ళిపోవడమే అతను ఫ్రెండ్స్ తో అనమాట సో అది దాని ఏమవుతుందంటే బూస్టప్ లాగా అవుతుంది అమ్మాయి రిలాక్స్ అయిపోయిందా బాబు మళ్ళీ వీక్ స్టార్ట్ అవుతుంది సో ఆ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే హస్బెండ్ కూడా వైఫ్ కి బ్రేక్ ఇవ్వాలి ఎలా బ్రేక్ ఇవ్వాలి పొద్దున గంట కొట్టగా 6 గంటలకి టపీ మని లేచేసి టీ పెట్టేసి ఎక్కువ మన ఇండియన్ ఫ్యామిలీలో జరిగేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ అప్పుడు పిల్లలకి స్నానాలు మళ్ళీ ఒక 11-12 అవగానే మళ్ళీ స్టార్ట్ కుకింగ్ ఇవన్నీ రొటీన్ కదా మనకి సైకిల్ అనేది అలాగే రమ్మని తిరుగుతూ ఉంటుంది సో ఒక్కొక్కసారి ఏంటంటే హస్బెండ్ ఒకవేళ వైఫ్ ఆ టైంకి లెగలేదు అనుకోండి పడుకున్నారనుకోండి పడుకునివ్వండి అంటే ఎప్పుడు లెగిస్తే అప్పుడే ఆ రోజు తనకంటూ కేటాయించేయండి పిల్లలకి చెప్పండి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు వదిలేసేయండి ఈ రోజు అనేసి సో ఆ బ్రేక్ టైం చాలా ఇంపార్టెంట్ అండి 1 డే ఒక రిలాక్సేషన్ వచ్చేస్తుంది అనమాట ఇన్ని గంటలు పడుకున్నానా అబ్బా తెలియనే తెలియలేదు అన్నట్టు అదేంటంటే బ్యాటరీ రీఛార్జ్ లాగా చూడండి మనం మొబైల్ పెడతాము 100% రీఛార్జ్ అయితే మనకి లాంగ్ ఒక 1 డే అంతా పెట్టకపోయినా పర్వాలేదు రీఛార్జ్
అలాగే ఒక రోజుగా వదిలేశారనుకోండి బ్యాటరీ రీఛార్జ్ అన్నమాట. సో పడుకోవడమో ఏదో ఒకటి ఉంటే తన ఇష్టం, ఏమి చేయకండి. అసలు కుకింగ్ ఏమి వద్దు ఆ రోజు. ఏమో పిల్లల్ని తీసుకెళ్ళకండి బయటకి, ఏదో లేదంటే కొంత ఏమైనా మీరే స్నాక్స్ లాగా చేసేదైనా పెట్టండి. అలా వన్ డే మాత్రం చాలు. అలా ఒక బ్రేక్ ఇచ్చేస్తారనుకోండి. సో మీరు ఒక వైఫ్ కూడా హస్బెండ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరగడానికి బ్రేక్ ఇవ్వాలి, అలాగే హస్బెండ్ కూడా వైఫ్ కి బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇవ్వడం వల్ల ఏంటంటే నెక్స్ట్ డే ఫుల్ యాక్టివ్ అయిపోతాం అన్నమాట. ఏం చేయాలి చెప్పు, కుకింగ్ చేసేస్తాను. సో ముందుటి కన్నా కూడా యాక్టివ్ అయిపోతారు. ఆ బ్రేక్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది నేను అబ్జర్వ్ చేశాను. ద ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్టే ఇండివిజువల్ అండి. ఎప్పుడన్నా కూడా మీరు ఇప్పుడు మనకి ఇండియన్స్ కి మామ, నేను ఎందుకు ఎక్కువ ఇండియన్స్ చెప్తున్నానంటే మనకి చూసే వాళ్ళు ఎక్కువ మన ఫ్యామిలీ ఇండియన్స్ ఫ్యామిలీస్ కాబట్టి. సో ఏంటంటే ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం అన్నమాట వాళ్ళ దగ్గర నుంచి, మా హస్బెండ్ ఇది ఇవ్వలేదే, మాకు ఇది ఇవ్వలేదే, వాళ్ళ హస్బెండ్ అది ఇచ్చారు, వీళ్ళ హస్బెండ్ ఇది ఇచ్చారు అనేది. ఆ కంపారిజన్ వద్దు. ఓకే, ఒకటి గుర్తు పెట్టుకోండి, స్టే ఇండివిజువల్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇప్పుడు మీరు మీ హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు ఇది గిఫ్ట్ కావాలని. కానీ మీరు ఆ పొజిషన్ లో ఉన్నారా? మీరు మీ హస్బెండ్ కి ఇచ్చే పొజిషన్ లో ఉన్నారా? లేనప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. అంతేనే కాదా, ఎంతసేపు లైఫ్ లాంగ్ మనకేంటంటే ఒక తరతరాల నుంచి మగుడు అనేవాడే గిఫ్ట్స్ ఇవ్వాలి, మగుడు అనేవాడే బంగారాలు కొనాలి, మగుడు అనేవాడే పాకెట్ మనీ ఇవ్వాలి, ఇలాగైపోయింది. సో ఇలాగ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను అంటున్నాను, ఒక మీరు వైఫ్ గాను మీరు ఆ స్టేజ్ లో ఉన్నారా? మీరు మీ హస్బెండ్ కి గిఫ్ట్ ఇచ్చే స్టేజ్ లో ఉన్నారా కదా? ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చే స్టేజ్ లో లేనప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయద్దు. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు ఎంత సంపాదించుకోవాలి, మీ పాకెట్ మనీ మీకు ఉంచుకోవాలి, డిపెండ్ అవ్వద్దు వాళ్ళ మీద, వీళ్ళ మీద డిపెండ్, హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. అది హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం ఏమంటే చాలా బర్డెన్ అయిపోతుంది అతను కూడా. ఒక్క నిమిషం మీరు అతని పొజిషన్ లో ఉండి ఆలోచించండి. 12 గంటలు బయటకు వెళ్ళి వస్తారు, ఓకే, కష్టపడతారు, నెలంతా వస్తారు, నెలంతా. ఇప్పుడు ఇండియాలో అయితే మన జీతాలు ఇంట్లోకి ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాగే నెలంతా కష్టపడి ఆ జీతం ఇంటికి ఇచ్చేస్తారు. సో మీరు ఏంటంటే చేసుకుంటారు, అతనికి ఎవరు గిఫ్ట్స్ ఇస్తారండి, అతనికి అతనికి ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు మీరు మీ మిమ్మల్ని నమ్ముకొని మీ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్నని వదిలేసి వచ్చేసారండి, అంతే కదా. ఇప్పుడు ఎవరు కూడా కలిసి ఉండట్లేదు, కానీ కలిసి ఉంటే మంచిదని చెప్తున్నాను. కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు మీ హస్బెండ్ కి ఒక 4 జతలు బట్టలు కొనడము, లేదంటే సర్ప్రైజింగ్ గా ఏమైనా బయటికి తీసుకెళ్లి మీరు ఒక వైఫ్ గా, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఈక్వల్ ఈక్వల్ అని ఫైట్ చేస్తున్నాను కదా, మరి అన్నింటిలో ఈక్వల్ ఉండేటప్పుడు గిఫ్ట్స్ ఇచ్చే దాంట్లో కూడా ఈక్వల్ ఉండాలి కదా. మీకు అంత 1 లక్ష రూపాయలు పెట్టి ఒక నగ కొనేటప్పుడు అదే 1 లక్ష రూపాయలు మీరు ఏమన్నా కొనివ్వగలరా? అందులో ఈక్వాలిటీ లేనప్పుడు ఇంకెందులో ఈక్వాలిటీ వస్తుందండి కదా. సో మీరు ఆ పొజిషన్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ హస్బెండ్ అనుకుంటారు, అరే నేను నా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, తను హ్యాండిల్ చేసుకుంటారు, అంత ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి మనం. అంతేగాని అమ్మో నేను కానీ ఏమన్నా అయితే దాని పరిస్థితి ఏంటి, అది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో అనేది, అలాగే మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి డిప్రెషన్ వచ్చేస్తుంది, వచ్చేసి నేను లేకపోతే అది బతకలతో లేదో, నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి వాళ్ళకి, ఇదంతా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళకి. ఒక యాజ్ ఎ మ్యాన్ గా చెప్తున్నా వాళ్ళకి చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు ఇండివిజువల్ గానీ ఎంతో కొంత పాకెట్ మనీ పెట్టుకున్నారనుకోండి, లేదు ఒకవేళ సడన్ గా మీ హస్బెండ్ ఏదో ఒకటి ఇప్పుడు లాస్ అయ్యారనుకోండి, బ్యాంక్ లాస్ ఏదో ఒకటి అయ్యింది అనుకోండి, మీరు ఆ టైంకి ఇవ్వగలగాలి కదా. పార్ట్నర్స్ అంటే అంతే కదా, అతనికి ఏమైనా అయితే మీరే ఇవ్వాలి, ఇచ్చే పొజిషన్ లో ఉండాలి, మీకేమైనా అయితే అతను ఇచ్చే పొజిషన్ లో ఉండాలి. సో ఇలాంటి బ్యాలెన్సింగ్ లైఫ్ ఏంటంటే చాలా ఇంకా లాంగ్ లైఫ్ ఇలాగే లీడ్ అవుతుంది అనమాట. ఇంతసేపు మనం విడిపోతే ఏమవుతుందా, విడిపోతే ఏమవుతుందండి, ఒక రోజు విడిపోతాం, ఎవరన్నా ఎన్ని రోజులు అడుస్తారు విడిపోతే, అయిపోయింది డివోర్స్ అయిపోయింది తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ క్వశ్చన్ వేసుకోండి మీరు కూర్చొని. వాట్ నెక్స్ట్ అంటే ఓకే నేను వర్క్ చేస్తాను నా ఇండివిజువల్ లైఫ్, ఓకే ఇండివిజువల్ లైఫ్, వాట్ నెక్స్ట్ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాను, అతను ఇలాగే ఉంటే వాట్ నెక్స్ట్, ఒక క్వశ్చన్ వేసుకోండి వాట్ నెక్స్ట్ అనే. వాట్ నెక్స్ట్ అని క్వశ్చన్ వేసుకుంటే ఇంకేంటంటే ఇంకా ఏం ఒక స్టేజ్ లోని అంటే మేము ఏమో అంతకన్నా ఘోరంగా కూడా రావచ్చు కదా హస్బెండ్ అనేది. సో ఉండే దాంట్లోనే మనం వాళ్ళని ఎలాగ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, వాళ్ళతో ఉండడానికి ఎలా మనం ట్రై చేయాలి, మాక్సిమం ట్రై చేయాలి అనమాట. అది నేను 4th పాయింట్. తర్వాత అదే నేను చెప్పాను 5th పాయింట్ కూడా ఆల్మోస్ట్ కలిపేశాను, బర్డెన్ అవ్వద్దండి వాళ్ళకి, మీరు శ్రమ అవ్వద్దు వాళ్ళకి, మీరు గుదిబండలాగా అవ్వద్దు. పేరెంట్స్ ఎంతసేపు ఆడపిల్లలు అంటే అంటాం కదా పేరెంట్స్కి ఎంతసేపు గుదిబండలాగా ఉంటారని, అదే పెళ్ళైన తర్వాత హస్బెండ్కి వైఫ్ కూడా గుదిబండలాగా అవ్వద్దు. సేమ్ కదా, పేరెంట్స్ మనం అలాగే చేతిలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు కన్యాదానం చేసినప్పుడు ఇస్తాం కదా మా పిల్లల్ని మీ పిల్లలు ఇంటికి ఇస్తున్నాం అనేసి చేతిలో పెడతారు. సో చేతిలో పెడతారంటే ఆ గుదిబండను తీసుకొచ్చి అతని గుదిబండ మీద పెట్టడం, అతని హస్బెండ్కి ఇవ్వడం, అలా కాదు కదా. సో మనం ఏంటంటే హస్బెండ్ ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా మన ఇండివిజువాలిటీ అనేది మనం తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా బర్డెన్ అవ్వద్దు, ఎవరికి బర్డెన్ కావద్దండి. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీకు వచ్చిన దాంట్లో కుట్లు మిషన్ లేదంటే అల్లుకోవడము, గుట్టలు చేసుకోవడము, ఏదో ఒకటి అబ్బా అసలు ఏదో ఒక నెలకు ఒక 10 రూపాయలు ఉన్నా కూడా
నెలకు 100 రూపాయలు అన్నా కూడా తెచ్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది లైఫ్కి, మీకు లైఫ్ అనేది మార్చేస్తుంది. అతను అంటే చూసే విధానం మీకు వేరేగా ఉంటుంది. ఏమి చేయకపోతే చూసే విధానం వేరే ఉంటుంది, ఎంతో కొంత తెచ్చుకుంటే చూసే విధానం వేరేగా ఉంటుంది. మనకి ఎవరితోనైనా కూడా కొంచెం అంటే మనకంటే ఇండివిజువల్ గా ఉంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్సింగ్ అనేది ఎంతసేపు మనం లేడీస్కి ఈక్వాలిటీ ఇవ్వాలి అంటే ఎందులో ఈక్వాలిటీ మీరు ఎందులో తెచ్చుకోవాలో అందులో తెచ్చుకోవాలి. అంతే సమానంగా సంపాదించగలుగుతున్నారా మీరు? అంతే సమానంగా గిఫ్ట్స్ ఇవ్వగలుగుతున్నారా? మీ హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మీరు ఇవ్వండి. సేమ్ కదా, ఒక మీ బర్త్డేకి తనకి తన బర్త్డేకి మీరు, మీ ఏదైనా వీక్లీ తను ఎక్స్పెక్ట్ మీరు చేస్తే మీరు తనకి ఇవ్వాలి అలా. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏంటంటే పాటించుకుంటా పోతే నిజంగా చెప్తున్నానండి, నాకు నాకు రమికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి స్టార్టింగ్లో. చాలా అంటే అసలు మీరు చెప్తే నెంబర్ కౌన్సిలింగ్ వర్క్ వెళ్ళిపోయామన్నమాట. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు నన్ను, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీని చూస్తున్నారు, ఇంతకు ముందు నన్ను చూడలేదు. సో ఇంతకు ముందు మీకు ఎందుకు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, ఓకే కౌన్సిలింగ్ వర్క్ వెళ్ళిపోయాము. కౌన్సిలింగ్ వర్క్ అక్కడ కూడా కొంచెం ఫన్నీగా జరిగింది ఏంటంటే, ఆ కౌన్సిలర్ అదే డాక్టర్ ఏంటంటే ఒక గంట అపాయింట్మెంట్ ఇచ్చారు 8 o'clock, 9 వరకు అది రిసెప్షన్లో కూర్చోబెట్టేసేవారు అనమాట. మేము ఎంతసేపు చూసుకుంటుండాలి. ఈ లోపల ఏంటంటే నేను రామిని చూసినప్పుడు అయ్యో పాపం అసలు అప్పుడు ఎంత బాగా నా కోసం సాక్రిఫైస్ చేశారు కదా, అతను అవసరమా? అతన్ని చూస్తే నాకు ఆలోచనలు వచ్చేసావు అనమాట. తను నన్ను చూసినప్పుడల్లా ఈ 1 అవర్లో ఈ రిసెప్షన్లో కూర్చునేటప్పుడు అతను నన్ను చూసి అయ్యో అంత వదిలేసి వచ్చేసింది, ఇప్పుడు అమ్మాయికి కష్టపెట్టడం అవసరమా అనేసి అతను. ఆ 1 అవర్ అయిపోయిన తర్వాత కౌన్సిలర్ గారు పిలిచేవారు లోపలికి. ఫస్ట్ ఏం అడిగేవారు అంటే పాజిటివ్స్ అడిగేవారు, మీకు మీ హస్బెండ్ మీద పాజిటివ్స్ ఏంటి అనేది. సో ఇలా చూసి రామి చాలా హ్యాండ్సమ్ ఉంటారు, లేదంటే రామి చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఇలా ఇలా చెప్పుకొని వస్తే అతను రాసుకున్నారనమాట. సో మీరు రాయండి మీరు రాయండి అనేది. తర్వాత నెగిటివ్ వచ్చేసరికి ఇంక ఇన్ని పాజిటివ్లు వచ్చేసరికి నెగిటివ్ మొహం చూసుకునేవాళ్ళం. కాదండి నాకు ఆర్గ్యూ చేస్తున్నా, చిన్న చిన్న గుర్తొచ్చేవి, పెద్ద పెద్దవి ఏం గుర్తురాలి అసలు. మేము మాకు ఎందుకు ఫైట్ వచ్చిందో మాకే మర్చిపోతాం అనమాట. చిన్న చిన్నవి గుర్తొచ్చి మాకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతాయండి, చాలా కష్టం అండి ఇలా అంటే. అంటే పెద్ద పెద్దవి ఏం గుర్తు రావట్లేదు. తర్వాత మళ్ళీ రిటర్న్ బైక్ మీద వచ్చేటప్పటికి అదేంటి ఇది కదా చెప్దామనే వెళ్ళాము, అక్కడ చెప్పలేదు ఏంటి డాక్టర్ గారికి అలా అనమాట. సో కౌన్సిలింగ్ సెషన్ మేము ఆల్రెడీ తీసుకున్నాము. డాక్టర్ 3-4 కౌన్సిలింగ్ సెషన్ తర్వాత డాక్టర్ ఏమన్నారంటే, కష్టం అండి మీరిద్దరూ కలిసి ఉండడం అని అన్నారు. మీకు ఇది ఎందుకు నవ్వుకుంటా చెప్తున్నానంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఇప్పుడు ఇలాగున్నామంటే నిజంగా అది ఎక్కడో కనెక్షన్ ఉండింది. ఆ లవ్ ఆ కొంచెం ప్రేమ అనేది, కొంచెం ఇద్దరు సాక్రిఫైస్ చేసిన సిచ్యువేషన్స్, మేము ఎలాగా వచ్చాము ఎలాగా అనేది అది ఉండిపోయింది అనమాట. సో లాస్ట్ లో ఏంటంటే కష్టం అండి మీరిద్దరు కలిసి ఉండడం అనేసి అన్నారు. అనేటప్పుడు నాకే గుండె జారిపోయినట్టు అనిపించింది, అవునా మా ఇద్దరు విడిపోతున్నామా అన్నట్టు అనమాట. నిజంగా ఇంకా ఇంటికి వచ్చి అప్పుడు కూర్చొని మాట్లాడుకో డాక్టర్ కూడా ఇలా అన్నారంటే మనకి చాలా కష్టం అవునా కదా అనేసి అంటే నిజమేనా అంటే అసలు ఊహించుకోలేము అనమాట. ఇద్దరం ఎంత మంది చెప్పినా కూడా చాలా మంది చెప్పారు ఇవేనా రాని వాళ్ళ అక్కలు అది ఇంకెందుకు సుధి నువ్వు కూడా నువ్వు మంచి లైఫ్ ఉంది, వాళ్ళిద్దరు అక్కలు అండి నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అసలు మా అక్కలాగే అనమాట. వాళ్ళు ఏంటంటే నా తరపు నుంచి ఒకళ్ళ కూర్చుకొని మాకు తెలుసు మా తమ్ముడు గురించి చిన్నవాడు కదా సరిగ్గా మైండ్ మెచ్యూర్ ఉండదు అంత అంతే ఇంకా చిన్నపిల్లలాగా మేము అలా పెంచేసాం కదా నువ్వు విడిపోయి కామ్గా ఉండు ఎలాగని నాకు సలహాలు ఇచ్చారు కూడా మా ఇంట్లో కూడా. కానీ మళ్ళీ నేను ఆలోచిస్తే లే అసలు ఊహించుకోలేము అనమాట. నేను ఒక దగ్గర ఉండి తను ఒక దగ్గర ఉండేది చాలా కష్టం అసలు రాదు అలా. ఏంటంటే ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకొని మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మన హస్బెండ్ మన పార్ట్నర్ బ్లేమ్ చేసినప్పుడు చేసే ముందు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, ఎక్కడ తేడా వస్తుంది అనేది కొంచెం ఆలోచిస్తే తెలిసిపోతుంది మీకు ఆ పాయింట్ తెలిసిపోతుంది. ఓకే మనం ఇప్పటి వరకు అలా చేసాం కదా ఈసారి ఇలా చేద్దాం ట్రై చేద్దాం, ఎప్పటి వరకు ఇలా చేస్తాం కదా ఇంకొకలాగా చేద్దాం ట్రై చేద్దాం. ఎప్పుడైనా ట్రై 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 చేస్తూనే ఉండాలి. ఒకవేళ మీకు మంచి లైఫ్ కావాలి స్టేబుల్ లైఫ్ కావాలి అనుకుంటే ట్రై చేస్తూనే ఉండండి. ఎప్పుడైనా వదిలేసి తప్ప ఇంకా అయిపోయిందే విడాకులు ఏముందండి విడాకులు, ఇతను కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాదు, ఎంతమంది అలా ఎప్పుడు స్టేబుల్ అవుతారు? ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా చాలు, ఏదో మనం ఉదరించేద్దాము సాధించేద్దాం అనుకుంటే ముందు మీరు ఇంట్లో సాధించుకోండి, ఇంట్లో సాధించుకొని తర్వాత బయట సాధించుకోవచ్చు. మీ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏమి వచ్చాయో మా మీ ఫ్లాగ్ జెండా వందనం ఇలా ఏమి చేశారండి, ఏం చేసినా కూడా మీరు ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీరు ఏమి చేయలేరు అంతేనే కదా. సో నేను ఇది 5 పాయింట్స్ రాసుకున్నాను, హోప్ఫుల్లీ ఒక్క పాయింట్ అనే మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. చిన్న కొంచెం ఆలోచన వంట చేస్తూ కూడా కొంచెం ఆలోచిస్తే మనకి తెలిసిపోతుందండి కరెక్టా కాదా అనేసి. సో ఇది ఈరోజు టాపిక్ అండి. నేను ఏమనుకునేది నా పూర్తి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.